సిగరెట్ల సుందరి కాపలా రాజా అందామా, స్మోకింగ్ సుందరి కాపలా వీరుడు అందామా, యవనలో మీ ఇష్టం. ఆదివారం రోజు చాలా కంటెంట్ ఉంది. ఎక్కువ కంటెంట్ ఒకటే వీడియోలో చెప్పలేను, చాలా వీడియోస్ పెట్టినా కానీ అయిపోవడం లేదు, అంత కంటెంట్ ఉంది అని చెప్పి నేను చెప్పాను. స్మోకింగ్ గురించి మాట్లాడారా లేదా అంటే ఈ ఆదివారం ఎస్ మాట్లాడారు, మాట్లాడి మాట్లాడనట్టుగా మాట్లాడారు. హెచ్చరికలు మాత్రం నాగార్జున గారు మృదువుగానే జారీ చేశారు, అలాగే జారీ చేయాలి అనేది టీమిక్స్చర్ ఛానల్ యొక్క ఎక్స్పెక్టేషన్ కూడా. ఒక 5-6 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను, సిగరెట్ సింబల్ కూడా ఉంటుంది థంబ్నెయిల్ మీద, మీరు చూడండి. నాగార్జున గారు ఏం చెప్పాలి అని చెప్పి నేను అనుకున్నాను, ఆయన అదే చెప్పారు, సంతోషం. అయితే మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నాగార్జున గారు ఆ సండే రోజు ఆ డిస్కషన్ ఓపెన్ చేస్తూ అడిగారు, ఎవరు స్మోక్ చేస్తున్నారు, లేచి నిలబడండి అన్నట్టుగా అన్నారు. ఎవరు లేచి నిలబడతారు, ఎవరు చెప్పారు కదా నేను స్మోక్ చేశాను బాత్రూంలోకి వెళ్ళి, నాన్ స్మోకింగ్ జోన్ అయినటువంటి బాత్రూంలోకి సిగరెట్ దొంగచాచుగా తీసుకెళ్ళి నేను తాగానండి అని చెప్పి అంత నిజాయితీగా ఎవరు చెప్తారండి? అంత నిజాయితీగా చెప్తే ఇక మనం డెఫినెట్గా వాళ్ళకే ఓటు వేయొచ్చు. అలాంటి వాళ్లకు తేలుగుట్టిన దొంగల్లా కూర్చొని ఉన్నారు. ఆ తేలుగుట్టిన దొంగల్లా కూర్చున్న వాళ్ళలో ఒక అమ్మాయిని చూస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు. ఎందుకంటే ఒక 5-6 వారాల క్రితము శివ స్మోకింగ్ జోన్లో కూర్చొని స్మోక్ చేస్తూ ఉంటే ఈమె కొద్ది దూరంలో బెంచ్ మీద అక్కడ కూర్చుందో నిలబడి ఉందో, ఈమె ఏమంటుందంటే ఆ పొగ అంతా చిచి అసలు ఎలా స్మోక్ చేస్తారో ఏంటో, చిచి ఎలా తాగుతారో ఏంటో అని చెప్పి అంటోంది. ఏ అమ్మాయి అయితే అందో 5-6 వారాల క్రితం అదే అమ్మాయి ఇప్పుడు స్మోకింగ్ సుందరిగా బాత్రూంలోకి వెళ్ళి స్మోక్ చేయడం మనం గమనించవచ్చు. వాళ్ళు స్మోక్ చేస్తారా స్మోక్ చేయరా అనేది కాదండి ఇక్కడ పాయింట్, నాన్ స్మోకింగ్ జోన్లో స్మోక్ చేయడం ఏంటి అన్నది పాయింట్ ఇక్కడ. అయితే ఈ మధ్యలో ఫ్యామిలీ వీక్ వచ్చింది కదా, మిత్రా శర్మ గారి స్నేహితుడో బంధువో బాలచంద్ర ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి రాగానే మరి పాపం మిత్ర కూడా ప్రస్తుతం సేవకురాలుగా ఉంది కాబట్టి అటు కూడా ఒక హింట్ ఇచ్చేసి వెళ్ళాడు కాపలా వీరునికి. అంతా బానే ఉంది కానీ అర్ధరాత్రి సహాయాలు చెయ్యకు అని చెప్పి కాపలా వీరునికి సలహా ఇచ్చాడు. వామ నాయనో అని చెప్పి ఇప్పుడు కాపలా వీరునికి సమయం దొరికింది, బాగా ఒక 2-3 రోజుల సమయం బాగా దొరికింది ప్రిపేర్ అవ్వడానికి. ఒకవేళ నాగార్జున గారు ఏమైనా సరే అడిగినా ఈ స్మోకింగ్ గురించి ఏమేం చెప్పాలో ఎలా చెప్పాలో, నాగార్జున గారు ఏమంటే నేనేమనాలి, అలా అంటే ఇలా అనాలా, ఇలా అంటే అలా అనాలి, మొత్తం పర్ఫెక్ట్గా టైం దొరికినట్టు అయ్యింది. ఓకే, ఇక ఫస్ట్ బాబా మాట్లాడారు, అంటే నేను నటరాజుని అడిగాను సార్, నటరాజుకు ఆల్రెడీ తెలిసినట్టుంది ఎవరు తాగారు ఏంటి అన్నది. శివాన్ కూడా అడిగాను సార్, ఆ లైటర్ కూడా దొరకలేదు అని చెప్పి బాబా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ సమయంలో స్మోకింగ్ సుందరి కాపలా వీరుడు వీళ్ళిద్దరి మొహాలు చూడాలండి, తెల్లగా పాలిపోయి కనిపిస్తూ ఉన్నాయి, కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు అని చెప్పి అంటాం తెలుగులో జాతీయం, ఆ విధానంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్మోకింగ్ సుందరి ఫేస్ అయితే తెల్లగా పాలిపోయింది, కానీ ఏం చేస్తుంది, బ్రీత్ వెబ్ సిరీస్లో ఇన్స్పెక్టర్ కబీర్ సావంత్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటే నిత్యామీనన్ ఫేసు పాలిపోయినట్టుగా పాలిపోయి ఉంది ఆమె ఫేసు. నాగార్జున గారు ఇక అడగడం మొదలుపెట్టారు, స్మోకింగ్ జోన్ ఎందుకు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఆ డబ్బా మీదే రాసింటుంది. ఇప్పుడు స్మోకింగ్ మీరు ఎందుకు చేస్తున్నారు, చేయడము కరెక్టా కాదా, ఈ చర్చ నేను పెట్టదలుచుకోలేదు, మీకే తెలియాలి, ఆ డబ్బా మీద ఉంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రశ్న ఏంటంటే స్మోకింగ్ జోన్ అనేది ఎందుకు పెట్టాము అసలు బిగ్ బాస్ హౌజ్లో, మీరు తాగాలి అనుకుంటే బిగ్ బాస్కు చెప్పి స్మోకింగ్ జోన్లోకి వెళ్ళి తాగండాయా, నాన్ స్మోకింగ్ జోన్లోకి వెళ్ళి తాగడమేంటి, ఎందుకు హైడ్ చేస్తున్నారు, మీకు అలాంటి అలవాటు ఉందనుకోండి హైడ్ చేయకండి, ఒకటి మానుకోండి, మానుకోలేకపోతున్నారు అంటే హైడ్ చేయకండి బిగ్ బాస్లో. 24/7 ఏం జరుగుతోంది ఏంటి అన్నది మేము చూపిస్తూ ఉన్నాము. ఓకే, ఇప్పుడు మీరు ఆ వెళ్ళేవాళ్ళు బాత్రూంలోకి దొంగచాటుగా లైటర్ తీసుకెళ్ళి స్మోక్ చేస్తూ ఆ వేగంలో అంటే ఆ టెన్షన్లో ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయంలో ఆ లైటరు ఎక్కడో బాత్రూంలో పడేసి వచ్చారనుకోండి, స్టూడియో తగలబడిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి, అగ్నిని అంత సులభంగా ఆర్పలేము, ఒక్కసారి అంటుకుంది అంటే అది చాలా చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఓకే, అలా చేయకండి అని చెప్పి నాగార్జున గారు మందలించారు. బాగుంది, ఆయన అంటే కర్ర విరగదు పాము చావదు అన్నట్టు చెప్పాల్సిన వాళ్లకు చెప్పాల్సిన సందేశాన్ని అందించారు, పర్ఫెక్ట్గా ఉంది. స్మోకింగ్కు సంబంధించండి బిగ్ బాస్ 3-4 వీడియోస్ ఆల్రెడీ టీమిక్స్చర్ ఛానల్లో మనం పెట్టుకున్నాం, చర్చించుకున్నాం. మీరు కూడా చాలామంది చాలా ఆసక్తికరమైన కామెంట్స్ రాస్తూ కామెంట్ సెక్షన్లో మాతో స్పందించారు, మాట్లాడారు. ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి, అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక సెట్ ఏదో సంథింగ్ తగలబడిపోవడము, దానికి సంబంధించిన వార్తలు కూడా అంతకుముందు వచ్చాయి. సో నాన్ స్మోకింగ్ జోన్లోకి వెళ్ళి స్మోక్ చేయడము, అది కూడా లైటర్ దొంగతనం చేయడము, ఒక అమ్మాయి బాత్రూంలో దూరి తాగడానికి ప్రయత్నం చేయడము, బయట ఒక ఆయన కాపలాగాయడము, కాపలాగాయడమే కాకుండా ఆ బాత్రూమ్ ఏరియాలో సిగరెట్ కంపు స్మెల్ రాకుండా ఉండడానికి రూమ్ ఫ్రెషనర్ బాత్రూంలో కొట్టడము, ఆ అమ్మాయి బయటికి రాగానే ఆ అమ్మాయికి
చక్కగా మౌత్ ఫ్రెషనర్ అందించడము, ఏదో మనం గనక విందు భోజనానికి వెళ్ళి భోజనం చేసి బయటకు వస్తుంటే సోంపో పానో ఏదో అందిస్తారు చూడండి, మీఠా పానో, ఆ టైపులో ఆయన మౌత్ ఫ్రెషనర్ కూడా అందించాడు. మళ్ళీ లోపలికి ఇద్దరు దొంగచాటుగా వెళ్ళడం, చూశారా ఎవరన్నా చూశారా అని చెప్పి అమ్మాయి భయపడుతూ ఉంటే, హే నేను చెప్తాను కదా నువ్వు బాత్రూమ్కి వెళ్ళావు రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళావు అని మాత్రమే నేను చెప్తాను కవర్ చేస్తాను కదా అని చెప్పి చెప్తాడు ఈయన. ఆమె వచ్చి పడుకోబోతుంటే మళ్ళీ సలహా ఇస్తాడు, నువ్వు ఇక్కడ ఏదైనా పర్ఫ్యూమ్ లాంటిది సెంట్ లాంటిది ఏదైనా కొట్టుకో స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పి సలహా ఇస్తాడు. కాపలా వీరుడు 2 సార్లు కెప్టెన్ అయ్యాడండి బిగ్ బాస్ హౌజ్కు. హౌజ్ అంటే ఏంటి, నియమాలు అంటే ఏంటి, నిబంధనలు అంటే ఏంటి తెలియదా అండి చెప్పండి. అగ్ని ప్రమాదం గనక జరిగితే, నాన్ స్మోకింగ్ జోన్లో స్మోక్ చేస్తూ ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు గనక జరిగితే అది ఎంత తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది అన్న విషయము కెప్టెన్గా 2 సార్లు చేసినటువంటి వ్యక్తికి తెలియదా అండి, ఆలోచించండి. తర్వాత బిగ్ బాస్ వాళ్ళు కూడా అండి వీకెండ్ దాకా ఎందుకు ఆగారు అన్నది ఇక్కడ ఒక ప్రశ్న. మనకు చూపించినా చూపించకపోయినా కనీసము ఆ పనులు ఎవరు చేస్తున్నారో వాళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్లో పిలిచో కూర్చోబెట్టి వాయించి పారేస్తే అయిపోయేది కదండి. మనకు చూపిస్తే మరీ మంచిది, మనకు చూపించొద్దు అనుకున్నాడు అనుకోండి బిగ్ బాస్ ఆ ఇద్దరిని, స్మోకింగ్ సుందరిని కాపలా వీరుని ఇద్దరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కూర్చోబెట్టి ఇవేం పనులయ్యా పిచ్చి పనులు, 2 సార్లు కెప్టెన్గా చేసావు నువ్వు కాపలా గాయడం ఏంటి, ఎంకరేజ్ చేయడం ఏంటి, నువ్వు చెప్పాలి కదా నువ్వు తాగాలనుకుంటే స్మోకింగ్ జోన్లో తాగవమ్మా అని చెప్పి చెప్పొచ్చు కదా ఇవేం పనులు అని చెప్పి ఆయనన్నో 2 తిట్లు. ఏందమ్మా ఈ పని ముందే చెప్పొచ్చు కదా, కాంట్రాక్ట్లో రాసుండాల్సింటివి, తీసుకోపోయి అక్కడ తాగు, బయట నాకు చెడ్డ పేరు వస్తుంది సిగరెట్ తాగుతాయి అని చెప్పి అనుకున్నప్పుడు తాగకు, స్మోకింగ్ జోన్లో తాగకుండా నాన్ స్మోకింగ్ జోన్లో తాగడం ఏంటి అని చెప్పి అనాల్సిండే. అవి కూడా ఏం బిగ్ బాస్ చేయలా. ఇక వీటన్నింటికి తోడు వీళ్ళిద్దరూ ఏదో పెద్ద చొక్కం పెద్ద గొప్పవాళ్ళు అన్నట్టు ఇక నాగార్జున గారు కూడా కర్ర విరక్కుండా పాము చావకుండానే డీల్ చేశారు. కానీ సేమ్ అండి, ఆదివారము శివాకి సంబంధించి అమ్మాయిలందరినీ కూర్చోబెట్టి ఆ వీడియో వేశారు, మీటింగ్ పెట్టారు. ఎస్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, శివ అసభ్యకరంగా మాట్లాడితే మహిళల గురించి ఖచ్చితంగా సరి చేయాల్సిందే, నేను కూడా సంతోషించాను, అందులో ఏం తప్పలేదు నాగార్జున గారు చేసిన దాంట్లో. మరి ఇతరులు కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళను కూడా మందలించాలి కదా అనేదండి ఇక్కడ ప్రశ్న. ఇదే బిందుమాధవి గురించి, శివ గురించి, అనిల్ గురించి, వీళ్ళందరి గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు కదండి, దుప్పట్లో దడదడ పండు గుండు కొట్టిస్తాను, గోడ కేసు గుద్దుతా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆయన్నేమో 2 సార్లు కెప్టెన్ అయిన వీరుడు పక్క నుండి నవ్వుతూ ఉంటాడు, కొంతమంది ఏమో బూత్ డైలాగులు వేస్తుంటారు, ఆ వ్యక్తినేమో గదిలోకి పిలిచి ఆ ఒక్క వ్యక్తికి మాత్రం వీడియో చూపించి పంపించేస్తారు, ఎదురుగా ఇంకొక అమ్మాయి ఉంది, ఎన్నో బూతులు అసభ్యకరంగా మాట్లాడటము. ఆ అమ్మాయిని అసలు సరి చేయనే చేయరండి నాగార్జున గారు, వెనకేసుకొని వస్తున్నారు. కాపలా వీరుణ్ణి అయితే ఎన్నిసార్లు వెనకేసుకొచ్చారో తెలియదు, ఈ బిగ్ బాస్ ముద్దుబిడ్డలందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే ఏ తప్పులు చేసినా ఏం చేసినా కానీ వీడియోలు వేసి చూపించడం కానీ మాట్లాడడం కానీ ప్రశ్నించడం కానీ ఏమీ లేదు. అదే బిందుకు సంబంధించింది వచ్చినప్పుడు చూడండి, బిందు ఏమైనా మాట్లాడడానికి వెళ్తున్న వీడియో ప్లీజ్ వీడియో ప్లీజ్ వీడియో ప్లీజ్ నాగార్జున గారు గమనించండి. ఇంత చేస్తే 2 వారాల క్రితం ట్యాంపర్డ్ వీడియో వేశారండి, వీడియో ట్యాంపరింగ్ చేస్తే ఆశ్చర్యపోయాం మనం. మనకు చూపించింది ఒకటి హాట్స్టార్ లోపల, నాగార్జున గారు ఆ వీకెండ్ ఆ పక్కకురా అనే వీడియోలో అఖిల్ అన్న డైలాగునేమో లేపేస్తారు, అక్కడి నుంచి లేపేసి ఈ మెయిన్ డైలాగ్ అన్నదో అక్కడి నుంచి వేస్తారు. ఇంకేం లాభం అండి, ఇంటిగ్రిటీ లేకుండా అయిపోతుంది బిగ్ బాస్కి. తర్వాత బిగ్ బాస్లో ఒక వీరాది వీరుడు, ఆయన నామినేషన్స్ లోపల బాత్రూంలో చేంజెస్ చూశాను అమ్మాయి వదిలేశాను ఈ టైప్లో డైలాగ్ లేసాడు. ఇంతవరకు ఎందుకు వేసావయ్యా డైలాగ్ అంటే అర్థం పర్థం లేదు నా డైలాగ్కి, ఏదో చెప్పాను ఫ్లోలో అని చెప్పి సమర్థించుకున్నాడు. ఇంతవరకు చెప్పలా ఎందుకన్నాడు ఏంటి అని. ఆయన అలా అనేసరికి బిందుమాధవి స్మోక్ చేసింది దాని గురించే చెప్పాడు అని బయట విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం. మనకు కూడా కామెంట్ సెక్షన్లో ఎంతోమంది దర్శనం ఇచ్చారు, ఎక్కడ చేసింది ఆయా స్మోకింగ్ చూపించండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే పోయిన వారము ఈ కాపలా వీరుడు కాపలా కాస్తుంటే ఒక స్మోకింగ్ సుందరి అదే సిగరెట్ల సుందరి బాత్రూంలోకి వెళ్ళి స్మోక్ చేసింది చూసారా. ఇప్పుడు ఈ వీక్ నాగార్జున గారు సీరియస్గా మందలించారు చూసారా. మరి అంతకుముందు ఏమైనా అలాంటి వీడియోస్ ఉంటే చూపించండి అయ్యా చూద్దాం కానీ అని అంటే ఒక్క వీడియో లేదు, అంటే దుమ్మెత్తి పోస్తున్నారు బిందుమాధవి మీద. నాగార్జున గారేమో సేవ్ చేస్తున్నారు కొంతమందిని, ఇంకేం చేస్తామండి, శివ బూతులు మాట్లాడాడు అని చెప్పి తిట్టారు, సంతోషం. ఒక అమ్మాయి బూతులు మాట్లాడింది, అమ్మాయిని కూడా సరి చేయొచ్చు కదా. అజయ్ని సరి చేశారు, లోపలికి పిలిచారు, అజయ్ని కూర్చోబెట్టారు, ఏంటా ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు చూసుకో అని చెప్పి అజయ్కి వీడియో వేసి చూపించారు, సంతోషం. ఒక అమ్మాయి కూడా అలాగే మాట్లాడుతోంది కదండి, చాలా సందర్భాలలో మాట్లాడుతోంది, అసలు వదిలేశారు కంప్లీట్గా ఏమీ అనకుండా. అదండి విషయం, ధన్యవాదాలు.